नमस्ते वेलकम टू केटीवी तेलुगु एपी तेलंगाणा तो पाटू जातीय अंतर्जातीय वार्ता विशेषाल कोसम www.ktvtelugu.com ने विजिट चेंडे गल्लालु पट्टुकोवडालु कोट्टुकोवडालु तिट्टुकोवडालु कांग्रेस कल्चरेना परस्पर फिर्यादुलतो समस्या परिष्कारं अवुतुंदा डिग्गी राजा हैदराबाद टूर तो साधिंचेदेंटी तक्षणमे एवर्नैना तोलगिंचे अवकाशं उंदा తెలంగాణ కాంగ్రెస్ లో జూనియర్ సీనియర్ పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు అధిష్టానం ప్రతినిధిగా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి చర్చలు జరిపినా ప్రయోజనం కనిపించడం లేదు ఫిర్యాదులు వినడం తప్పితే ఇప్పటికిప్పుడు ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదని తేలిపోయింది ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న తరుణంలో డిగ్గి రాజా కొందరిపై సీరియస్ అయినా పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు వారి ధోరణిని మార్చుకునే అవకాశాలు లేవు सेव कांग्रेस अंटू निनादालु चेस्तू अन्यायम जरिगिंदनी गांधी भवन की वच्चिना ओयू विद्यार्थी संघं नेतलनु उद्देशिंची एक्कड़ा अन्यायम जरिगिंदनी माजी एम्मेल्ये अनिल निलदीशारु दींतो रेंडु वर्गाल मध्य पेरिगिन माटा माटा पेरिगिंदी गल्लालु पट्टुकोनी मरी ओकरिकोकरु नेट्टेसुकुन्नारु मध्यलोकि वेळ्ळी सर्दि चेप्पबोयिन मल्लु रविनी कूडा तोसेशारु जय कांग्रेस सेव कांग्रेस दोंगल नुंचि पार्टीनी कापाडंडी अनि कोंदरु निनादालु कूडा इच्चारु నిజానికి ఈటివలి కాలంలో సీనియర్లపై అనిల్ ఆరోపణలు సందిస్తున్నారు పార్టీలో వాళ్ళకు వచ్చిన లోటేంటో చెప్పాలని అడుగుతున్నారు దాంతో కొందరు నేతలు అనిల్ పై ఎన్ఎస్యుఐ కార్యకర్తలను రెచ్చగొట్టినట్లు భావిస్తున్నారు ఇప్పటికే సీనియర్లు జూనియర్ల గొడవను పరిష్కరించలేక అధిష్టానం నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కూడా వచ్చి చేరడంతో కొత్త తలనొప్పులు ఎదురయ్యే ప్రమాదం ఉంది పైగా దిగ్విజయ్ సింగ్ గాంధీ భవనంలో ఉండగానే గల్లాలు పట్టుకొని కొట్టుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి చేయి దాటిపోతోందన్న ఆందోళనకు కారణమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి మొదటిది రేవంత్ రెడ్డి గ్రూప్ గత 5 ఏళ్లుగా పార్టీలో చేరిన వారిని కూడా ఇప్పుడు ఆ గ్రూపులో పడేశారు వాళ్ళలో సీతక్క లాంటి వారిని లెక్కగట్టుకోవాలి వారికి మల్లు రవి మెయిన్ లీడర్ రెండోది సీనియర్ల గ్రూప్ ఇప్పుడిప్పుడే వారికి జీనైన్ అని పేరుస్తోంది ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క లాంటి నాయకులు ఆ గ్రూపులో ముఖ్యులు మరొకటి తటస్థంగా ఉన్న గ్రూప్ ఎవరితోనూ సంబంధం లేకుండా నాలుగు మంచి మాటలు చెబుతూ కాంగ్రెస్ లో విభేదాలు లేవని చిన్న సమస్యలు అవే పరిష్కారం అవుతాయని చెప్పే గ్రూప్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఆ గ్రూప్ గా చెప్పొచ్చు దిగ్విజయ్ ఆ మూడు గ్రూపులతోనూ మాట్లాడారు దిగ్విజయ్ సింగ్ కు ఎవరి ఫిర్యాదులు వాళ్ళు అందజేశారు సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా భారీ నివేదికలు ఇచ్చారు భట్టి విక్రమార్క గంటకు పైగా డిగ్గి రాజాతో విడిగా మాట్లాడారు ఏమిటి రోడ్డున పడి కొట్టుకోవడమని దిగ్విజయ్ వారిని సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది మీడియా ముందు మాత్రం ఎవరికి వారు ఏమీ తెలియనట్లుగా అంతా పాజిటివ్ గానే ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ లో కోవర్ట్లు లేరని చెప్పారు అభిప్రాయ భేదాలే తప్ప విభేదాలు లేవని వారు గొప్పగా చెప్పేశారు కాంగ్రెస్ లో అంతర్గత సమస్యలు ఎంత సహజమో పరిష్కారం అంత కష్టమని అందరికీ తెలుసు అధిష్టానం ప్రతినిధి వచ్చి 10 మందితో మాట్లాడినంత మాత్రాన రాత్రికి రాత్రే పరిష్కారం అయిపోతుందని చెప్పలేం అధిష్టానానికి కూడా ఆ సంగతి బాగా తెలుసు గ్రూపులుగా విడిపోయి పార్టీని రోడ్డున పడేసే వారిని నిలువరించేందుకు చర్చలు ఒక మార్గమని చాలా రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది నిత్యం ఉండే ప్రతినిధి కాకుండా మరో నేతను పంపితే ఏదో మార్పు రాబోతోందని అసమ్మతి వర్గం సంతోషపడుతుందన్నది ఒక అంచనా చర్చలు జరిపిన ప్రతినిధి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడి వారు అధిష్టానం నిర్ణయం కోసం నిరీక్షిస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు మహా అయితే ఒకరిద్దరికి పదవులు ఇచ్చి వారి అసంతృప్తిని చల్లార్చుతారు ఇంతలో కొత్త సమస్యలు వస్తాయి పాత సమస్యలు మర్చిపోతారు కాంగ్రెస్ అంటే అదే మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కేటీవీ తెలుగుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే